హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్ ఫ్రెండ్స్ మీరు మీ మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే మీరు ఏదైనా ప్రైవేట్గా గేమ్స్ ఆడుతూ ఉంటారు కావచ్చు లేకపోతే టెలిగ్రామ్ యూట్యూబ్ విధంగా చాలా అప్లికేషన్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా కి మొబైల్కి ఓవరాల్గా పాస్వర్డ్ సెట్ చేసుకుంటాం కదా అలా కాకుండా మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా ఒక అప్లికేషన్ కూడా మీరు లాక్ సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ వాట్సాప్ ఉంది వాట్సాప్ నేను విధంగా ఓపెన్ చేశాను ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది పాస్వర్డ్ని ఎంటర్ చేసినట్టయితే నాకు ఇక్కడ వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వాట్సాప్ని ఇప్పుడు నేను ఈ విధంగా రీసెంట్ లోకి తీసుకెళ్ళినా సరే అది లాక్ అవుతుందన్నమాట ఇప్పుడు నేను వాట్సాప్ని ఓపెన్ చేశాను లాక్ ఓపెన్ చేసి ఒకవేళ దాన్ని రీసెంట్ యావ్ లోనే పెట్టిన మర్చిపోయినా సరే మళ్ళీ వాట్సాప్ ఓపెన్ చేస్తే లాక్ అడుతుంది సో ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు నేనైతే వాట్సాప్ యూట్యూబ్ అదే విధంగా టెలిగ్రామ్ ఉంటుంది కదా టెలిగ్రామ్ కదా విధంగా లాక్ సెట్ చేసి పెట్టుకున్నాను మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసినట్టయితే ఇన్స్టాగ్రామ్ కి ఇంకా వేరే అప్లికేషన్స్ కి కూడా ఇటువంటి సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు దీనికోసం మనం ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మన మొబైల్లో ఒక చిన్న సెట్టింగ్ ద్వారా విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ గా సెట్టింగ్ ఏంటి దాన్ని ఏ విధంగా చేసుకోవాలి అని డీటెయిల్ గా ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ దానికోసం సింపుల్ గా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది కదా సెట్టింగ్ ఆప్షన్ అయితే వెళ్ళాలన్నమాట సో ఇక్కడ సింపుల్ సెటింగ్స్ పై విధంగా ప్రెచ్ చేశాను ప్రెస్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ గా ఇందులోనే యాప్స్ కానీ లేకపోతే యాప్స్ మేనేజ్మెంట్ అని కానీ ఏదైనా సెట్టింగ్స్ కనిపించినట్ైతే సింపుల్ దాని పైన ప్రెచ్ చేయండి ఒకవేళ మీకు ఆ విధంగా కనిపించకపోతే పైన సర్చ్ బటన్ కనిపిస్తుంది కదా పైన ప్రెస్ చేయండి ప్రెచ్ చేసిన తర్వాత అందులో సింపుల్ గా యాప్ లాక్ అని చెప్పేసి ఎంటర్ ఫ్రెండ్స్ యాప్ లాక్ అని మీరు ఎంటర్ చేసినట్ మీకు ఎటువంటి ఆప్షన్ అనేది చూడడానికి కనిపిస్తుంది సో ఇక్కడ సింపుల్ యాప్ లాక్ పైన విధంగా ప్రెస్ చేశారు అనుకోండి మీకు స్టార్టింగ్ లోనే విధంగా యాప్ లాక్ అని వస్తుంది ఒకవేళ మీ మొబైల్లో ఈ యాప్ లాక్ అనేది చూడడానికి కనిపించకపోతే ఆ సెట్టింగ్ అనేది మీ మొబైల్ కంపెనీ వాళ్ళు మీ మొబైల్లో ఇవ్వలేదు ఇవ్వలేదన్నమాట సో దానికోసం మనం వేరే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా సెటప్ చేసుకోవచ్చు సో ఎవరి మొబైల్ విధంగా యాప్ లా వస్తుందో మీరు సింపుల్ దాని పైన విధంగా ప్రచ్ చేయండి మీకు ఎటువంటి అప్లికేషన్ అయితే అవసరం లేదు సింపుల్ దాని పైన ప్రచ్ చేసిన తర్వాత విధంగా సెట్టింగ్స్ అని వస్తుంది సెట్టింగ్స్ పైన మీరు చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇటువంటి ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది అన్నమాట సెట్ ప్రైవసీ పాస్వర్డ్ అని చెప్పేసి ఉంది అలాగే మీరు ఇక్కడ యూజ్ డిఫరెంట్ పాస్వర్డ్ మీద టైప్ పైన విధంగా ప్రచ్ చేసినట్ అయితే ఇక్కడ రకరకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి లేదు మనం ఇక్కడ నుంచి ఏదో ఒక ప్యాటర్న్ పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ సింపుల్ మీకు చూపించడానికి విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి ఇచ్చేశాను తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు దిస్ ప్యాటర్న్ ఈజ్ టూ కామన్ యూస్ ఎనీవే అని చెప్పేసి ఇక్కడ ఉంది ఓకే నేను ఇక్కడ యూస్ పైన విధంగా ప్రెస్ చేశాను ఇక న్యూ పాస్వర్డ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇచ్చేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత రికవరీ పాస్వర్డ్ అయితే అడుతుంది ఒకవేళ మీరు ఎప్పుడైనా సరే ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు మీరు అక్కడి వెళ్ళి ఈ క్వశ్చన్ని యూజ్ చేసుకొని మీ పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు ఇక్కడ మీ ఫేవరెట్ రెస్టారెంట్ కావచ్చు ఫేవరెట్ స్కూల్ కావచ్చు మదర్స్ నేమ్ కావచ్చు ఈ విధంగా అడుగుతూ ఉంటుంది మీకు నచ్చిందా నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండి నేను ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి అయితే కంప్లీట్ చేస్తాను సో రికవరీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఆప్షన్ అయితే వచ్చేస్తుంది మీరు ఇక్కడ చూడొచ్చు టర్న్ ఆప్ లాక్ ఆన్ ఆర్ ఆఫ్ ఫిక్స్ సెట్టింగ్ అని చెప్పేసి విధంగా ఉంది ఓకే విధంగా ఉండనిద్దాం ఇప్పుడు మీరు ఏ అప్లికేషన్కి లాక్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్స్ అన్నింటిని మీరు ఆన్ చేసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇక్కడ నేను చూపించడానికి వాట్సాప్ని సెలెక్ట్ చేసుకున్నాను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను టెలిగ్రామ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ కానీ ఇంకా వేరే ఏమైనా గేమ్స్ కానీ ఉన్నట్టయితే వాటికి కూడా మీరు లాక్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ మీకు టూ డాట్స్ కనిపిస్తున్నాయి కదా వాటి పైన సెట్టింగ్స్ సెట్టింగ్స్లోకి వచ్చేయండి వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు లీవ్ యాప్స్ చెప్పేసి ఉంది కదా దాని విధంగా ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ మాత్రం ఆన్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మీరు ఈ లాక్ పాస్వర్డ్ని కానీ ఈ లాక్ సిస్టమ్ని కానీ మీరు టర్న్ ఆఫ్ కూడా ఇక్కడ సింపుల్ టర్న్ ఆఫ్ లాక్ అని చెప్పేసి ఉంది కదా దానిపైన ప్రెచ్ ప్రెస్ అయితే ఈ లాక్ సిస్టమ్ అనేది మీకు ఆఫ్ అయిపోతుంది ఇప్పుడు నేను టెలిగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్కి లాక్ సెట్ చేశాను కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విధంగా బ్యాక్ వచ్చేద్దాం మీ ముందు నేను వాట్సాప్ను ఓపెన్ చేస్తాను చూడండి ఓపెన్ అయితే కాదు పాస్వర్డ్ అడుగుతుంది మనం కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసినట్టు అయితే మనకి అది ఓపెన్ కావడం జరుగుతుంది సేమ్ అదే విధంగా మీకు టెలిగ్రామ్ కావచ్చు మనం యూట్యూబ్ కూడా లాక్ సెట్ చేసుకున్నాం కదా యూట్యూబ్ కూడా పాస్వర్డ్ అయితే విధంగా అడుగుతుంది అనమాట సో ఎప్పుడైనా సరే మీరు ఈ అప్లికేషన్ ఈ విధంగా క్లోజ్ చేసే విధంగా బ్యాక్ వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయగానే మీకు అది లాక్ అవ్వాలి అనుకుంటే మీరు ఇప్పుడు సెట్టింగ్స్ లోనే మనకు ఒక బటన్ మనం ఆన్ చేసుకున్నాం కదా ఆ బటన్ ని మనం ఆఫ్ చేయాలన్నమాట యాప్ లాక్ లోకి వచ్చిన తర్వాత ఇక టూ డాట్స్ పైన ప్రత్యేక సెట్టింగ్స్ లో ఈ బటన్ ఉంది కదా దీన్ని మీరు ఆఫ్ అనుకోండి ఆ అప్లికేషన్ అనేది మీకు ప్రతిసారి లాక్ అయ్యా చూపిస్తుంది మీరు వచ్చి లాక్ అయిపోయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ విధంగా నేను ఇప్పుడు ఓపెన్ చేశాను జస్ట్ ఈ రీసెంట్ ట్యాబ్లోకి వెళ్ళాను మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయగానే కంపల్సరిగా లాక్ అవుతుంది అనమాట సో మీరు ఈ విధంగా కావాలనుకుంటే దాన్ని ఆఫ్ చేయండి బటన్ను లేదు నేను అప్లికేషన్ ఓపెన్ చేసి రీసెంట్ ట్యాబ్లో పెట్టినా సరే నాకు అది అన్లాక్ అయ్యే ఉండాలి అని మీరు అనుకున్నట్టయితే ఆ బటన్ని ఆన్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా మీరు ఎటువంటి అప్లికేషన్ యూజ్ చేయకుండా మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్కి సెక్యూర్గా విధంగా లాక్ అయితే సెట్ చేసుకోవచ్చు సో ఈ చిన్న సెట్టింగ్ మీకు అనుకుంటున్నాను మీ మొబైల్లో సెట్టింగ్ ఉన్నట్టు అయితే సెట్ చేసుకోండి లేకపోతే ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు సెట్ చేసుకోవచ్చు సో ఫైనల్గా చిన్న వీడియో చిన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి